8:56 చేశాడు ఆయన. అంటే 8:56 అంటే ప్రతి ఒక్కరు ఎట్లా తిడతారండి, మీరు అభిప్రాయం చేయబడతారు అర్థం చేస్తే జ్యోతి బండికి రాయన ఆధార్ కార్డు కానీ ఉందని రాయి. ఈ నైట్కి లేదు పోలవరం కాలువలో గత 3 సంవత్సరాల నుంచి పట్టేసీఎమ్మ నీరు వదిలిన తర్వాత ఈ నీరు పెదపాడు, ఏలూరు, పెదవేగి మండలంలో కొన్ని గ్రామాలు, దెందులూరు మండలంలో కొన్ని గ్రామాలకి నీరు తీసుకెళ్లే నిమిత్తం ఈ రైతులందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఎకరానికి 1000 రూపాయలు చొప్పున అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే గారు పైపులు కొనిపించి దీంట్లో వేయటం జరిగింది. దీని ద్వారా ఈ గ్రామాల్లో ఉండేటువంటి రైతులందరికీ కూడా నీరు సరఫరా చేయటం జరిగింది. ఇప్పుడు కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలకి తాగునీరు సాగునీరు అందించలేకపోయారు అని చెప్పేసి దుష్ప్రచారం చేయటం కోసం స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి అబ్బాయి చౌదరిని కూడా మీరు ఎన్నుకున్నారు. మీకు ఇన్ టైంకి నీళ్ళు ఇవ్వలేకపోయాడు, తాగునీరు లేదు, సాగునీరు లేదు అని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో ఈనాడు ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి, ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసినటువంటి పైపుల్ని రాత్రికి రాత్రే కోసుకొని తీసుకెళ్ళి అతని తోటలో గెస్ట్ హౌస్ దగ్గర పెట్టడం జరిగింది. ఇవి పోలీసు వారికి రిపోర్ట్ చేయడం జరిగింది, పై అధికారులు అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా ఈ పైపులు తెప్పించి మరి 4-5 రోజుల్లో తాగునీరు లేక అనేక గ్రామాల్లో ఇవాళ ఈ కాలవ రాగానే ఈ పైపుల ద్వారా నీళ్లు తీసుకెళ్ళి మరి తాగునీరు సాగునీరు పెట్టి మరి నార్మల్ అయి పోసుకునేటువంటి సందర్భంలో ఈ రకంగా చేసినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇమీడియట్గా పోలీసు వారు అరెస్ట్ చేసి అతని దగ్గర ఈ పైపులు రికవరీ చేసి వీటిని వెంటనే తీసుకొచ్చి ఈ కాలవకి అమర్చాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. వీటి వల్ల ఏమి 100,000 కోట్లు వస్తాయని కూడా కాదు అతని ఉద్దేశం. వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు నీళ్ళు ఇవ్వలేదు, లేదా కరెంట్ ఇవ్వలేదు, లేకపోతే కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని చెప్పేసి అతను చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఇది. వెంటనే పోలీసు వారు స్పందించి అరెస్ట్ చేసి పైపులు రికవరీ చేసి ఇక్కడ పెట్టించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ పైపులు మళ్ళీ దీంట్లో కొన్ని పైపులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఆ పైపులు అక్కడ ఫోల్డ్ చేసి అక్కడే ఉన్నాయి, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. మీరు వెళ్ళిన మీ ఫోటో తీసుకొచ్చు అక్కడ. పైపుల విషయంలోకి వస్తే పైపులు దొంగతనం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చేస్తుంది. ఇవాళ మొదలవల ప్రతి సంవత్సరం పైపులు అని చెప్పి డబ్బులు తీసుకోవటం, ఆ సీజన్ అయిపోగానే పైపులు తను పట్టుకెళ్ళిపోయాడు. ఆ పైపులు వేరే పడుకునేవాడు, మళ్ళీ ఇక్కడ 20 పైపులు పైపులు తక్కువ లేనివాడు, మళ్ళీ పెదపడ మండలంలో వెళ్ళేవాడు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఇది దఫదఫాలుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వసూలు చేసి ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ 130 పైపులు ఉంచేవాడు. మిగతా పైపులను తన పొలంలో ఉండి ఆ గడ్డి కోసం చెప్పి కొన్ని పైపులు వాడాడు, అక్కడ నుంచి కాల వేసి మోటార్ పెట్టి తన పొలంలో వాడుకునేవాడు. ఆ పైపులు ఆ ఎమ్మెల్యే పొలంలో ఇవాళ 320 పైపులు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే పొలంలో. కానీ ఇవాళ తీసుకెళ్లిన పైపులు 120 పైపులు పెట్టి మిగతా అంతకుముందే దొంగతనం చేశాడు. ఏ పైపు కూడా తన సొంత డబ్బులతో కట్టలా. ఎవరికి తెలవకుండా రాత్రి 10 గంటల తర్వాత దొంగతనంగా ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఉన్న పైపుల్ని ఒక దారి దోపిడీ దొంగ చేసినట్టుగా పైపులు మొత్తం దాని పొలంలో పట్టుకెళ్ళిపోయి ఈ నాయ పైపులు అంటున్నాడు. ఇది ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మేము ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మాకు తెలవట్లా. మా దగ్గర మేము శాంతిని కూర్చొని మా చుట్టూ పోలీసులు ఉన్నారు, ఇక్కడ దొంగతనం చేసిన ఫ్రీగా తిరుగుతున్నారు అక్కడ పొలంలో.
చంద్రనారాయణ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే పొలంలో భోజనాలు పెట్టుకుంటున్నాడు, పార్టీలు తీసుకుంటున్నాడు, అక్కడ మందు అవి మందు అన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ మేము ఎండలో మా మా వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మా చుట్టూ పోలీసులు ఉన్నారు. మేము ఏం చేయట్లేదు, అక్కడ ఇక్కడ ఏమైనా చేయడానికి పైపులు లేవు, ఇక్కడ ఏమీ లేవు, ఇక్కడ మా పైపు నుండి పట్టుకుపోయాడు. మరి మేమేమైనా చేస్తాం ఉన్నాము అక్కడ, మేము 50 మంది ఉంటే అక్కడ 1000 మంది పిలుచుకోలేదు. ఎందుకు అక్కడ దొంగ దొంగ కాపలా అక్కడ. అధికార పార్టీలో ఉండి మనకి తేల్చేవలసిన పని పోలీసు వాళ్ళు చెప్పాలి, అది పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళు చేస్తారు, మనకేం పని. బాబు ఇగో బాబు అంత కట్ చేస్తే చేసాడయ్యా, కట్ చేసి అలకొలం కాదు, అక్కడ 30-40-50 కార్లు ఉన్నాయి. సార్ నమస్తే సార్, ఇక్కడ ఈ కాలువారులో ఒక 8 పైపులు బ్లాక్ చెప్పాను. ఈ కాలువమ్మంటే మామూలుగా ఈ పైపు లైన్ కట్ చేసి రాత్రి ఇంటి వేసారంటే ఇక్కడ బొట్టలు పెట్టారు. నాకైతే చూడలేదు కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ చూస్తున్నారు. అన్నారు